ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि शङ्करं लोकशङ्करम्। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु। शांति 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 ही कतम आत्मेति योयम् विज्ञानमयः प्राणेषु हृद्यन्तर्ज्योतिः पुरुषः। प्राणेषु अन्न चूसामो ఇప్పుడు యోహి యేషు భవతి సహ తద్వ్యతిరిక్తో భవత్యవ యథా పాషాణేషు వృక్ష, అంటే ఇంద్రియములయందు గలదు, అంటే ఇంద్రియముల కంటే విలక్షణమైనది అని ఆ సప్తమికి అర్థం. వ్యతిరేక ప్రదర్శనార్థ సప్తమైనదో రాశారు. తర్వాత హృదయమునందు గలదు, హృదయమునందు గలదు అంటే హృదయం వ్యతిరిక్తం అవుతుంది, అక్కడ కూడా సప్తమిలో వ్యతిరిక్తత్వం వస్తుంది. కుర్చీలో కూర్చున్నాడు అంటే కుర్చీ అయిపోతాడా, కుర్చీ కంటే వ్యతిరిక్తంగా ఉంటాడా? అలాగే హృది తత్ర ఏతత్ స్యాత్, అది ఈ జ్యోతి అంటే ఈ వెలుగు హృదయమునందు ఉంటుంది. ప్రాణేషు ప్రాణజాతీయ ఏవ బుద్ధి స్యాత్ ఇత్యతః ఆహ హృది అంతః ఇతి. ఇప్పుడు ప్రాణములయందు హృదయమునందు లోపల అని ఉంది అక్కడ. ప్రాణేషు హృది అంతః, కాబట్టి ప్రాణేషు సప్తమి హృది సప్తమి ఈ రెండు ఒకే జాతికి చెందినవి. ఏ జాతి? క్షేత్రము. ఆ లోపల ఉండే వెలుగు అది క్షేత్రజ్ఞ, అది తేడా. కాబట్టి ప్రాణములయందు అదే జాతికి చెందినటువంటి బుద్ధి హృదయం ఉంటుంది. హృదయం అంటే బుద్ధి, హృదయ శబ్దానికి బుద్ధి బుద్ధి అని అర్థం, హృద్ బుద్ధి. సో ఆ బుద్ధి యందు లోపల ఉంటుంది. ఇక్కడ పెద్ద సమస్య, బుద్ధి అన్నది అనుభవానికి వస్తూ ఉంటుంది. బుద్ధి అంటే మనస్సుకే బుద్ధి అని పేరు. ఇక్కడ బుద్ధి అన్నా మనస్సు అన్నా ఒకటే, మళ్ళీ దాంట్లో విభాగం చేసే సందర్భం కాదు ఇది. ఇప్పుడు ఈ మనస్సు అనేది అది స్థిరంగా ఉండదు, కదులుతూ ఉంటుంది, ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఇప్పుడు బుద్ధి అంటే మనహ అని రెండు ఒకటనే అనుకోండి. సో ఈ బుద్ధి ఏం చేస్తుంది? ఓసారి దీని మీద ఉంటుంది, ఇంకోసారి మరో దాని మీదకి పరిగెడుతూ ఉంటుంది, ఎప్పుడు కదిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కదిలి ఈ కదలికని అర్థం చేసుకోవటం, కదలికని మనం చలనము, దాని ది సైన్స్ ఆఫ్ మూమెంట్ అర్థం చేసుకోవాలి. ఇది సైన్స్ కదా, మరి ఇదేం పురాణం మాఘ పురాణంలాగా కాదు కదా. నేను అలా 10 సార్లు అంటూ ఉంటా, ఎందుకంటే జనాలు పురాణం వినడానికి అలవాటు పడిపోయి ఆలోచించడం మానేశారు. పురాణం వింటుంటే మీరు ఏం ఆలోచించాలి? ఏమీ ఆలోచించక్కర్లేదు, మీ బదులు వాడెవడో ఆలోచించి పెడతాడు. అలా కాదుగా, ఇప్పుడు చలనము యొక్క సైన్స్ మీకు తెలియాల్సి ఉంటుంది. చలనం అనేది ఉండాలి అంటే వస్తువు దేశము కాలము మూడు ఉండాలి. నిజానికి చలనం అనేది దేశమునందు కాలమునందు వస్తువు యొక్క గతి. ఒక వస్తువు దేశమునందు ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళడము ఒక కాలములో, కాలం పట్టాలి దానికి. ఇక్కడి నుంచి అక్కడికి ఇన్ ది సేమ్ ఇన్స్టెంట్ వెళ్ళిపోయింది అన్నట్లయితే అది ఐన్స్టైన్స్ లాస్కి విరోధం వచ్చేస్తుంది. సేమ్ ఇన్స్టెంట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఉండదు. ఎంత తక్కువ దూరమైనా కూడా ఎంతో కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ స్పేస్ అండ్ ఇన్ టైమ్, కాబట్టి దేశము కాలము. కాబట్టి కదలికని దేశము కాలము ఈ రెండు నియంత్రిస్తూ ఉంటాయి. దేశకాలముల యొక్క బంధంలోనే చలనం ఉంటుంది. దేశకాలములను తీసి గట్టున పెడితే చలనం అనేది ఏది ఉండదు. ఓకే, ఇప్పుడు బుద్ధి చలనాత్మకము, మనకు అది అనుభవంలో ఉన్నది కదా. ఇప్పుడు కాబట్టి బుద్ధి దేశకాలముల పరిధికి లోబడి ఉంటుంది. అంచేతనే బుద్ధి నుంచి వచ్చేటువంటి సంకల్పము థాట్,
ఆ థాట్ ఎలా ఉంటుంది? అది తప్పనిసరిగా పరిచ్ఛిన్నమై ఉంటుంది, ఒక వస్తువుకు చెందినదై ఉంటుంది ఆ థాట్. కాబట్టి ఆ వస్తువు పరిచ్ఛిన్నంగా ఉంటుంది, కాబట్టి పరిచ్ఛిన్నమైన వస్తువుకు చెందిన సంకల్పము, కాబట్టి ఇది కూడా పరిచ్ఛిన్నమవుతుంది. తర్వాత ఆ వస్తువు ఒక దేశమునందు ఉంటుంది, కాబట్టి ఆ సంకల్పములో దేశము కాలము కూడా రెండు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి దేశకాలముల పరిధికి లోబడి బుద్ధి ఉంటుంది, చలనాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఈ దేశకాలములకు అతీతమైన తత్వము ఒకటి ఉన్నదా లేదా? ఉన్నది అంటే అది అది నిష్క్రియమవుతుంది, దాంట్లో చలనం ఉండదు, చలనరహితము దేశకాలములకు అతీతము. ఎప్పుడైతే దేశకాలములకు అతీతము అనేశారో ఇంకా దాంట్లో చలనం ఉండదు, ఎందుకంటే చలనము ఉంది అంటే దేశకాలముల పరిధికి లోబడి ఉంటుంది. కాబట్టి దేశాతీతము కాలాతీతము చలనరహితము, దాన్నే కూటస్థము అని, నిష్క్రియము అని, నిర్వికారము అని, నిరంజనము అని ఇన్ని పదాలతోటి అవ్యయము అని, అవ్యయం పదం. సో గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. ఆ అవినాశి పదమును మూఢులు కాని వారు పొందెదరు, అవ్యయ శబ్ద ప్రయోగం. ఈ విధంగా ఈ పదములన్నీ కూడా ఆ తత్వాన్ని బోధిస్తున్నాయి. ఏమిటా తత్వము? దేశకాలముల పరిధికి లోబడనిది, చలనము లేనిది. అలాంటిది ఒకటి ఉందంటావా లేదంటావా? అంటే బౌద్ధులు అన్నారు, బౌద్ధులది కాలబుద్ధి. బౌద్ధులు ఎంతసేపు వాళ్ళ బుద్ధి, వాళ్ళ ఆలోచన కాలము చేత నియంత్రింపబడుతూ ఉంటుంది. కాలము చేత నియంత్రింపబడితే బౌద్ధులు, దేశము చేత నియంత్రించబడితే జైనులు, పదార్థము చేత నియంత్రించబడితే ఇతర ద్వైతులు. దేశకాల పదార్థములు వాటితో కలిసి ఉన్న చలనము వీటికి అతీతమైన తత్వమును చెప్పేది వేదాంతము. కాబట్టి ఈ బౌద్ధులు వాళ్ళది కాలబుద్ధి ఎప్పుడు కూడా. అంచేతనే మీరు బౌద్ధ సిద్ధాంతంలో ఎప్పటికీ రెండు మాటలు వినపడుతూ ఉంటాయి, పూర్వజన్మ ఉత్తర జన్మ, అంటే కాలమే కదా, కాలప్రవాహము. తర్వాత క్షణిక విజ్ఞానము, అంటే క్షణము కూడా కాలము, అంతే అలాగే ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడినా కాలాన్ని బేసిస్గా చేసుకుని సత్యాన్ని ప్రవచించే పని చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంచేతనే వాళ్ళు కాలప్రధానాహ బౌద్ధాహ. జైనులు ఉన్నారనుకోండి, వాళ్ళకి దేశ ప్రధానులు వాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ భూదేశమునందు ఉండి ఇక్కడ గొప్ప తపస్సు అది చేసినట్లయితే ఒక పెద్ద ఉన్నత దేశం ఒకటి ఉంటుంది అక్కడ. ఆ దేశంలో ఓ పెద్ద బండరాయి ఒకటి ఉంటుంది, సిద్ధశిల అని పేరు. ఆ బండరాయి ఎంత ఉంటుందంటే కొన్ని ఎవో లెక్కలు చెప్తారు. పురాణం అంటే మరి ఇలాగే ఉంటుంది, ఓ పెద్ద బండరాయి ఉంటుంది, అది 500 కోట్ల యోజనముల ఎత్తులో ఉంటుంది. కూర్చున్నాకు చేదో అండం. ఇప్పుడు 50 మైళ్ళ ఎత్తులో ఉందంటే రాకెట్లో వెళ్ళి దాన్ని వెతకడం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు 500 వేల కోట్ల ఎత్తులో ఉంది, యోజన అంటే వాడికి ఏమిటి అర్థం కాదు. కాబట్టి 500 కోట్ల యోజనాల ఎత్తులో ఉంది సిద్ధశిల, ఓ శిల, బండరాయి శిల అంటే అది చదునుగా ఉంటుంది పైగా. ఆ శిల అది చతురస్రాకారంగా ఉంటుంది, వీళ్ళ తస్సది అది ఎలా చెప్తారో చూడండి, చతురస్రాకారంగా ఉంటుంది. అంటే దానికి పొడవు దీర్ఘ చతురస్రాకారము, పొడవు ఎంత ఉంటుందో తెలిసినా 10,000 కోట్ల యోజనాలు. లెక్కేసుకోండి మరి, ఇంకా వెడల్పు 5,000 కోట్ల యోజనాలు. ఓకే, థిక్నెస్ గురించి అడగరు, ఇలాంటివి కొన్ని మిస్ అయిపోతూ ఉంటారు మళ్ళీ. ఆ శిల మీద ఇక్కడ భూలోకంలో ఉండి తపస్సు చేసిన మహాపురుషులందరూ, మహావీరు, జైన మహావీరుడు, ఋషభదేవుడు, అర్హతుడు, ఇలా ఎవళ్ళెవళ్ళో ఉన్నారు కదా, తీర్థంకరులు అంటారు. 24 ఉన్నారు తీర్థంకరులు, వీళ్ళందరూ ఆ శిల మీద కూర్చుని ఉంటారు, ఇంకెక్కడ చోట్లేనట్టు. కాబట్టి జైనుడు వాడు తపస్సు చేసి తిండి తిప్పలు మానేసి జుట్టు ఓడపీక్కుని తపస్సు చేసి కష్టపడాలన్నమాట, శరీరాన్ని అలాగ దాన్ని నలక్కొట్టేసి తపస్సు చేసేయాలి. చేసేస్తే
వాడు మహాపుణ్యాన్ని సంపాదించి ఆ శిల మీదకి చేరతాడు, అదే మోక్షము. ఈ వర్ణన ఎలా ఉంది? దేశప్రధానంగా లేదు, దేశప్రధానంగా ఉంది. ఇంకా వస్తు ప్రధానము ద్వైతులు అంటే, నువ్వు ఇక్కడ పడున్నావు, అక్కడ వైకుంఠం ఉంటుంది, దానికి చుట్టూ గోడ ఉంటుంది, దాని లోపల బిల్డింగ్ ఉంటుంది, దాంట్లో విష్ణు ఉంటాడు, ఆయనకు నాలుగు చేతులు ఉంటాయి, కిరీటం ఉంటుంది, కిరీటానికి వజ్రాలు ఉంటాయి, వీడు వీళ్ళ మోహమిట్స ఇదే గోళ. అంతా వస్తు ప్రధానంగా ఉంటుంది, అంతా వస్తువులే, ప్రతిదానికి వస్తువే, అన్నీ సత్యములు. వీళ్ళు ద్వైతులు కాబట్టి దేశకాలములు పదార్థములు వాటిలో చిక్కుకుని ఈ సిద్ధాంతాలన్నీ కూడా బయలుదేరాయి. అయితే ఇక్కడ మనం ఏమంటామంటే, నేను ఇక్కడ ఉండే విషయాన్ని చెప్పడం కోసం ఏదో అలాగా ఒక బిల్డప్ కింద చేసుకొచ్చాను, యూ ప్లీజ్ బేర్ విత్ మీ. సో ఒక తత్వము గలదు, అది దేశమునకు అతీతము, అంటే దానికి ఒడ్డు పొడవు వెడల్పు లోతు ఇలాంటివి ఉండవు. అది కాలమునకు అతీతము, అంటే పుట్టింది గిట్టింది ఇప్పుడు వయస్సు ఎంత ఇలాంటివి ఉండవు. అది వస్తువులకు అతీతము, అంటే నానాత్వమునకు అతీతం. రెండవది లేని అద్వయము, దాని యందు చలనము ఉండదు. ఇట్ ఈజ్ ఎ కరాలరీ. ఎప్పుడైతే దేశకాలాతీతమని మీరు అన్నారో, చలనము లేదని చెప్పకనే చెప్పినట్లయినది, ఆయన కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు దీని మీద ఒక సిద్ధాంతాన్ని ప్రవచించారు శంకరులు మొదలైన మహాత్ములు. ఏమన్నారంటే, చలనాత్మకమైన ప్రతి పరిస్థితి యందు అంతర్లీనముగా చలనము లేని తత్వము ఉండును అని చెప్పారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారంటే, ది చేంజింగ్ థింగ్ ప్రీ సపోజెస్ ఏ చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్ అని చెప్తారు. మీరు సినిమాకు వెళ్ళారనుకోండి, అలా కదిలిపోతూ ఉంటాయి దృశ్యాలు, దృశ్యాలు కదిలిపోతూ ఉంటాయి, కానీ ఆ దృశ్యములు దేని మీద కనపడుతున్నాయో ఆ తెర కదలకుండా ఉంటుంది. తెర కూడా కదిలిపోయింది అనుకోండి సపోజు, అప్పుడు ఇంక సినిమాయే లేకుండా పోతుంది. తెర అలాగా ఫిక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు హెలికాప్టర్ వెళ్తుందనుకోండి, సినిమాలో విమానం వెళ్తుందనుకోండి, విమానం ఎలా వెళ్తుంది? మెల్లగా వెళ్తుందా విసురుగా వెళ్తుందా? స్పీడ్గా పోతూ ఉంటుందండి విమానం. రైలు విమానం ఇవన్నీ వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి. తెర ఎంత వేగంగా వెళ్తుంది? వెళ్ళదు. రైలు వెళ్ళిపోతూ ఉంటుంది సినిమాలో, సినిమాలో కొన్ని సినిమాలు ఉన్నాయి రైలు మీదే సినిమా, సినిమా అంతా కూడా ట్రైనే, బర్నింగ్ ట్రైన్ అని హిందీ వాళ్ళు సినిమా తీశారు. దాంట్లో అన్ని సెంటిమెంట్లు పెట్టాలి, సెంటిమెంట్. ఇప్పుడు హీరోయిన్ని తీసుకురావాలంటే సెంటిమెంట్ లేకపోతే హీరోయిన్ ఏం తీసుకొస్తారు? ఏదో కొంత సెంటిమెంట్ పట్టుకురావాలంటే హీరో హీరోయిన్ విలన్ ముగ్గురిని పెట్టి కొంత సెంటిమెంట్ నడిపించాలి. బర్నింగ్ ట్రైన్ మా చిన్నప్పుడు పెద్ద సినిమా అది. ఈ మధ్యన హాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది, ది అన్స్టాపబుల్ అనే ఒక సినిమా. దాని పేరు అలా గుర్తుంది నాకు, నేను ఎప్పుడో ఫ్లైట్లో తిరుగుతున్నప్పుడు చూసా. ది అన్స్టాపబుల్ మార్వెలస్ మూవీ, వెరీ బ్యూటిఫుల్ మూవీ. అంత ట్రైనే. ఇప్పుడు ఆ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఎప్పుడు చూసినా ట్రైనే వెళ్తూ ఉంటుంది అక్కడ ఆ సినిమా మొత్తం. తెర ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికి వెళ్ళదు, స్థిరంగా వెనకాల ఉంటుంది. అలాగే ఈ బుద్ధి ఒక ట్రైన్ వంటిది, అలా తిరుగుతూ ఉంటుంది. దాని వెనకాల కదలనిది, అనగా దేశకాలములకు అతీతమైనది ఒక వెలుగు గలదు. అది అద్వైత వేదాంతం. అర్థమైందండి? అలాంటి వెలుగేది లేదు. ఇది నాస్తికవాదము, బౌద్ధవాదము. అది అక్కడ ఉన్నాం మనం. ఎప్పటికప్పటికి నేను రీక్యాప్ చెప్తూ ఉంటా ఫర్ టూ రీజన్స్. ఒకసారి ఇంతకుముందు వాళ్ళకు ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది, ఒక పెర్స్పెక్టివ్లో పెట్టాలి కదా ఏది చెప్పినా. ఊరికే వాక్యాలు చదివి తెలుగు చెప్పుకుంటూ పోతే ఏమైనట్టు. తర్వాత కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు కూడా చక్కగా అందుకోగలుగుతారు. సో హృదయము గలదు, ఆ హృదయము లోపల. ఇప్పుడు ఈ హృది అంటే సప్తమే ఏకవచనం. శబ్దం ఏమిటి? హృత్, శబ్దము హృత్. శబ్దం ఎలా ఉంటుంది? దకారాంతన పుంసకలింగ పుల్లింగ హృచ్ఛబ్ద హృదయము
హృత్ హృదౌ హృదః హృదం హృదౌ హృదః సప్తమికి వచ్చేప్పటికీ హృది హృదోహ హృత్సు అని ఉంటుంది. హృది ఓకే పుల్లింగం అని అనుకుని చెప్పాను నేను. ఒకవేళ పుల్లింగం కాదనుకోండి, యూ హ్యావ్ టు చేంజ్ ఇట్, అప్పుడు ఎలా ఉంటుంది? హృత్ హృది హృంది అని ఉంటుంది. పుల్లింగం కాకపోతే పుల్లింగం అయితే హృత్ హృదౌ హృదః సప్తమి సమానం రెండింటికి. హృది హృచ్ఛబ్దేన పుండరీకాకారో మాంసపిండః అది. ఇది శంకరులతోటి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఈ కుండలిని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు హృదయం అంటారు, వాళ్ళు హృదయం అంటారు. వాళ్ళని హృదయం అంటే ఏమిట్రా అని అడిగారనుకోండి, హృదయం అంటే సెంటరు లేకపోతే కుడివైపు ఉంటుందని ఒక అభిప్రాయం. రమణ మహర్షి దాన్ని కుడివైపు పెట్టారని వాళ్ళు అంటూ ఉంటారు. సో వాట్ ఎవర్ సెంటరు ఏ ఈ ఆ సెంటర్లో ఇక్కడ హృదయము, దీనికి హృత్ అని పేరు కాదు, హృదయ స్థానంలో ఓ చక్రం ఉందంటారు. ఏమిటి ఆ చక్రం పేరేమిటి? అనాహత చక్రము హృదయ స్థానంలో ఉంటుంది. ఈ చక్రానికి అది పద్మాకారంగా ఉంటుంది, అనాహత పద్మము పద్మం ఉంటుందంటాడు. ఇక్కడ పద్మం ఏమండి, ఈ పద్మానికి 12 రేకులు ఉన్నాయి. అది మళ్ళీ అదొకటి 12 రేకులు. ఈ ఒక్కొక్క రేకు మీద ఒక్కొక్క బీజాక్షరం రాసి ఉంటుంది. సో మొదటి రేకు ఒక చోట మొదలు పెట్టండి, ఐం క్లీం సౌహ్ హ్రీం శ్రీం లా సాదా అలాగా 12 రాసి ఉంటాయి అంటాడు. ఏమండి శంకర్లు ఏమంటున్నారు, మీరు ఏమన్నా విన్నారా శంకర్లు ఏమంటున్నారు? ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ ఓ చిన్న మాంసం పొద్దు ఒకటి ఉంటుంది, ఇలా ఇలా కొట్టుకుంటూ అని చెప్తున్నారు ఆయన. వీళ్ళు ఆయన్ని చూసేనా నేర్చుకోవాలండి. ఆయన పాపం ఎక్కడైనా చక్రం పద్మం అసలు ఈ మాటే మాట్లాడరు ఆయన. సో అది ఎలా ఉంటుందంటే పద్మము ఆకారంలో ఉంటుందంటారు. పద్మవాలి కాదు, పద్మం ఉంటుంది, దానికి 12 రేకులు ఉంటాయి, ఆ రేకుల మీద అక్షరాలు ఉంటాయి. ఏమండి అలా అంతలా ఎందుకు అంత కాంప్లెక్స్గా మీరు చేసి పెట్టుకు, ఇదంతా ఉపాసన కోసం పెట్టిందని తెలుస్తూనే ఉంది, దాని ముఖం మీద రాసింది ఆ విధంగా. అలా ఉపాసన కోసం పెట్టుకున్నారు, అంత కాంప్లెక్స్ ఎందుకండి ఉపాసన? సింపుల్గా చేయొచ్చు కదండి ఉపాసన. సో ఆయన ఏమంటున్నారంటే చూడయా ఓ మాంసపు ముద్ద ఒకటి ఉంటుంది అక్కడ, ఈ ఎముకలు పెట్టారు చూడండి, ఈ ఎముకలు ఎందుకు పెట్టారు? ఆ మాంసపు ముద్దని రక్షించడం కోసం పెట్టారు. ఆ హృదయానికి లంగ్స్కి ఇంపార్టెంట్ అవయవాలవి, వాటికి రక్షణ కోసం చుట్టూ కేజ్ అంటారు. ఎటువంటి కేజ్? ఎముకలతో తయారు చేసిన ఒక కేజ్ పంజరము, దాన్ని ఏమంటారంటే రిబ్ కేజ్ అంటారు. దానికి ఏవో లెక్కలు ఉంటాయి, ఇటువైపు 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 సమానంగా ఉంటాయో లేకపోతే ఎక్కువ ఉంటాయో తక్కువ నాకు తెలియదు సుమండి. ఇవన్నీ ఊరికే మాట వరుసగా ఏవో ఇటు 6-7 ఉంటాయి, ఇటు 6-7 ఉంటాయి. ఆ మధ్యలో ఎడం వైపు పడు ఉంటుంది ఈ మాంసపు ముద్ద. అది ఎలా ఉంటుంది? పద్మాకారంగా ఉంటుంది. దాని మీద వర్ణనలు ఉన్నాయి, అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్టతి వినుంటారు మన వాళ్ళు. ఇలా తలకాయ ఊపేస్తూ చెప్పేయటమే తప్ప దాని అర్థాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించరు, ఎప్పుడు ఒక్కసారి కూడా ఆలోచించరు. మీరు కూడా మీ చిన్నప్పటి నుంచి వింటూనే ఉండుంటారు, ఇది నారాయణ నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పరః ఇచ్చకించగత అని మొదలుపెట్టి అధో నిష్ట్యా అధో అని ఉండాలి. అథో అని పలకూడదు, థా పలకూడదు, ధా పలకాలి. థా పలకాల్సిన చోట మీరు ఎలాగూ పలకట్లేదు, కనీసం అక్కర్లేని చోట పలకడం వాళ్ళేస్తే సరిపడుతుంది. అధో అంటే క్రింద, నిష్ట్యా అధహ నిష్ట్యాహ అధహ అధో నిష్ట్యాహ. నిష్టి అంటే ఇది యాడమ్ శాపుల్, ఇక్కడ కంఠంలో ఇలాగ ఉండలా ఉంది చూసారా, దానికి నిష్టి అని పేరు. దానికి కింద ఎంత దో ఎంత కింద అండి, వితస్తి. వితస్తి అంటే జాన, దీనికి జానెడు కింద.
ఈ యాపిల్స్ యాడమ్కి జానుడు కింద. పోన్లండి, జానుడు అంటే ఇంకా కొంచెం ఎక్కువ పడితే పట్టచ్చు. ఏదో సమ్ కైండ్ ఆఫ్ రఫ్ ఎస్టిమేట్ తప్ప మీరు స్కేల్ తీసి కొలవడం మొదలు పెట్టద్దు. ఓ జానుడు కింద ఉంటుందండి యాపిల్ యాడమ్కి. ఏమండి, నాభ్యాం అంతే, జానుడు అంతమైన తర్వాత ఉంటుంది. వితస్తి అంతే, జానుడు అయిపోయిన తర్వాత ఉంటుంది ఈ మాంసపు ముద్ద. నాభ్యాం ఉపరి, బొడ్డుకి పైన ఉంటుంది. బొడ్డుకి ఓ జానుడు పైన, యాపిల్ శాడంకి ఓ జానుడు క్రింద. అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్ఠతి. అక్కడ ఓ వెలుగు ఉన్నది, జ్వాలమాలాకులం భాతి. ఓ వెలుగు ఉంది, ఆ వెలుగు చాలా గొప్పది. ఎంత గొప్పదో తెలుసిన, విశ్వస్యాయతనం మహత్, ఈ సకల జగత్తుకి ఆశ్రయము ఆ వెలుగే. ఈ జగత్తు ఆ వెలుగులోనే ప్రకాశిస్తోంది. ఆ వెలుగే బుద్ధిని ఇంద్రియములను ప్రకాశింపజేస్తే అప్పుడు శబ్దస్పర్శాత్ మొదలైన జగత్తు ప్రకాశిస్తోంది. అది ప్రకాశించకపోతే జగత్తే లేదు. దృష్టి సృష్టివాదం ఇది మంత్రం. జానుడంటే వితస్తంటే బెత్తడు, బెత్తడు. జానుడు సరిపడిందండో, జానుడు సరిపడింది. ఇది ఇది కాదు, ఇది బెత్తెడు, ఇది ఇది జానుడు సరిపడింది. బొడ్డు నుంచి కూడా పైకి జానుడు సరిపడింది, పర్ఫెక్ట్. కొంచెం సన్నగా పొడుగ్గా ఉన్న వాళ్ళ పరిస్థితిలో కొంచెం ఇటు అటు అయితే అవ్వచ్చు. వాళ్ళకి వాళ్ళ జానతో కొలవాలి, మీ జానతో వాళ్ళకి కొలవకూడదు. ఎవళ్ళ జానికి వాళ్ళకి సరిపడుతుంది. బాగా చెప్పారు. కాబట్టి శంకర్లు ఏమంటున్నారో చూడండి, మాంసపు ముద్ద అంటున్నారు. పద్మం అనలేదు, చక్రం అనలేదు, ఏమీ అనలేదు. సో మాంసపిండ, ఈ మాంసపిండం ఉంటుంది, బుద్ధి దాంట్లో ఉంటుంది అంటున్నారు. తాత్స్యాద్ బుద్ధి హృత్. ఇప్పుడు దాంట్లో ఉన్నదానికి అదే పేరు, దాంట్లో ఉన్నదానికి అదే పేరు పెడతారండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏమిటని అడిగారనుకోండి, ఇది సెక్రటేరియట్ బిల్డింగ్ అని పేరు పెట్టారు. సెక్రటేరియట్ బిల్డింగ్ అని దానికి పేరు ఎందుకు పెట్టారు? ఆ బిల్డింగ్లో సెక్రటేరియట్ ఉంది కనుక దానికి ఆ పేరు వచ్చింది. అలాగే ఈ హృదయము, ఈ మాంసపిండంలో బుద్ధి గలదు. అది అంచేతను. కాబట్టి హృదయం అంటే ఇది, బుద్ధి ఇక్కడ ఉన్నది. వేదాంతుల బుద్ధి ఇక్కడ ఉంటుంది. న్యూరాలజిస్టుల యొక్క బుద్ధి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. న్యూరాలజిస్టుల బుద్ధి ఇక్కడ ఉండదు. అంచేతనే న్యూరాలజిస్ట్ సర్జరీ చేసాడు అనుకోండి, న్యూరో సర్జన్, వాడు హార్ట్ జోలికి రాడు, వాడు ఎంతసేపు దీన్ని కట్ చేస్తూ ఉంటాడు. దీన్ని కట్ చేసి ఇంటికి బయటికి వెళ్ళేప్పుడు ఏమని చెప్తాడంటే, ప్రశాంతంగా ఉండండి, ఊరికే కోపం తాపం తెచ్చుకోకండి అని చెప్తాడు. కార్డియాలజిస్ట్ కూడా చెప్తాడు. మరి ఇప్పుడు ప్రశాంతంగా ఉండి కోపం తాపం కేవలము హెడ్కి సంబంధించినవైతే కార్డియాలజిస్ట్ ఎందుకు చెప్పాలన్నమాట? కాబట్టి కోపం మీకు వచ్చినప్పుడు హెడ్లో వస్తుందా హృదయంలో వస్తుందా? కడుపు మండిపోతోందన్నారా, తలకాయ మండిపోతోందన్నారా? తర్వాత హార్ట్ బర్న్ అని ఇంగ్లీష్లో కూడా, హార్ట్ బర్న్, హార్ట్ బర్న్ అంటే యాసిడ్ పైకి వచ్చి అది వేరు, ఆ హార్ట్ బర్న్ వేరు. నా హృదయంలో మంట పుడుతోంది అనే అభిప్రాయం. కాబట్టి బుద్ధి అన్నది ఇక్కడే. అయితే దీని మీద ఒక కాంప్రమైజ్కి రావాలి మనం. సైన్స్ వాళ్ళు ఇదని, మనం ఇదంటే ఎలా కుదురుతుంది? కాబట్టి దానికి ఉపాయం ఏమిటంటే, బుద్ధి ఇక్కడే ఉంటుంది కానీ దాని ఎనాటమీ ఇక్కడ ఉంటుంది. ఎనాటమీ అనేది ఒకటి ఉన్నది కదా, ఇక్కడ ఉంటుంది. మీరు బాడీ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, ఎనాటమీ ఒకచోట ఉంటుంది, ఎఫెక్ట్ ఇంకో చోట ఉంటుంది. బాడీ అంటే అలాగే ఉంటుంది, హ్యూమన్ బాడీ. ఇప్పుడు మీకు ఆకలి ఇక్కడ వేస్తుంది, పొట్టలో వేస్తుంది, కానీ రుచి మటుకు నాలుక మీద మీకు అనుభవానికి వస్తుంది. మంచి ఆకలిగా ఉన్నప్పుడు
కొంచెం రుచి ఇటు అటు ఉన్నా కూడా బాగా భోజనం చేస్తారు. ఏదో సమ్ కనెక్షన్ ఉందంటారా లేదంటారా ఆకలికి రుచికిను? ఉంది కదా, ఆకలి పొట్టలో ఉంటుంది, రుచి నాలుక మీద ఉంటుంది. అలాగే హృదయము, ఈ హృదయంలో బుద్ధి హృదయంలో ఉంటుంది, మస్తిష్కము బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది, వాటికి మధ్యలో ఎనాటామికల్ కనెక్షన్ ఈజ్ దేర్. అంచేతనే మీకు ప్రేమ కలిగిందనుకోండి, అది ప్రేమ ఎలా కలుగుతుందంటే బ్రెయిన్లో న్యూరాన్స్ ఏవో కదలిక వస్తుంది, దే ఫైర్, అప్పుడు ఎసిటైల్ కోలిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది, అది కెమికల్ మెసెంజర్ అంటారు. ఆ కెమికల్ అది వెంటనే అది హృదయ స్థానానికి వస్తుంది, వెంటనే ఇట్ ఫ్లోస్ టు హార్ట్. హార్ట్కి ఎసిటైల్ కోలిన్ అని అది గుర్తుపడుతుంది, గుర్తుపట్టి ఇట్ రెస్పాండ్స్. కాబట్టి కోపము కానీ ప్రేమ కానీ హెడ్లో వచ్చి ఎసిటైల్ కోలిన్ ద్వారా హార్ట్కి వచ్చి మీకు అది అనుభవము హృదయంలో కలుగుతుంది. ప్రేమ హృదయంలో అనుభవానికి వస్తుంది. సో ఈ విధంగా మీరు దాన్ని వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, ద బయోడైనమిక్స్ని మీరు వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఐ సిన్సియర్లీ అపీల్ టు యూ, హృదయ బుద్ధి హృదయ స్థానము ఇది మీరు గట్టిగా పట్టుకోండి. బుద్ధి ఇక్కడ పెట్టుకోవద్దు, ఇక్కడ పెట్టుకున్నారంటే చాలా సమస్యలు ఉదయిస్తాయి. మీరు మీ ఫోకస్ దీని మీద పెట్టుకున్నారనుకోండి, మీరు చాలా లాజికల్గా తయారవుతారు, చాలా క్యాల్కులేటెడ్గా తయారవుతారు. ఎంతసేపు అకౌంట్లో డెబిట్ క్రెడిట్ గెయిన్ లాసు, సపోజ్ భార్య పట్టుచీర కొనమని అడిగిందనుకోండి, మీరు డెబిట్ క్రెడిట్ క్యాల్కులేషన్స్ వేయడం ప్రారంభించారనుకోండి, యూ విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్ ఇన్ లైఫ్. ఉరికే అసలు మీకు మాట వరుసగా చెప్తున్నా, అప్పుడు మీరేం చేయాలి, డెబిట్ క్రెడిట్ ఆలోచన పక్కన పెట్టి హృదయ భావనతో ఆలోచించాలి. ఏమని, మనం ఈ పట్టుచీర కొనడం ద్వారా ఆమె హృదయమునకు సంతోషాన్ని కలిగిస్తాము కనుక కొని తీరవలసినదే అని, సంథింగ్ లైక్ దాట్, సంథింగ్ సిమిలర్ టు దట్ మీరు వర్కౌట్ చేయాలి తప్ప దానికి డెబిట్ క్రెడిట్లు అలాంటివి పెట్టకూడదు. అవన్నీ ఇక్కడ ఉంటాయి, ప్రేమ ఇక్కడ ఉంటుంది. కాబట్టి జపం చేశారనుకోండి, మామూలుగా ఇతరులతో వ్యవహరించేప్పుడు హృదయం నుంచి వ్యవహరించాలి, హెడ్ నుంచి వ్యవహరించకూడదు. అలాగే జపం చేసేప్పుడు హృదయం నుంచి జపం చేయాలి, హెడ్ నుంచి జపం చేయకూడదు. అలాగే ఆత్మనిష్ట అంటే హృదయ స్థానము తప్ప హెడ్ మాత్రం కాదు, అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ అంతే తప్ప ఇక్కడ మాత్రం కాదు, అదొకటి గమనించదగ్గది. కాబట్టి శంకరులు అయితే క్లియర్ కట్గా బుద్ధి ఇక్కడే ఉంటుందని చెప్పారు, మీరు అలాగే తీసుకోవాలి. ఇప్పుడు దానికి సప్తమి చేయండి, తస్యాం ఏమండోయ్, హృచ్ఛబ్దము పుల్లింగము కాదు, స్త్రీ నపుంసకలింగము కాదు, స్త్రీలింగం. ఆయన తస్యాం అంటున్నారు కదా, అంటే శరచ్ఛబ్దము వలే శరత్ శరదౌ శరద దకారాంత స్త్రీలింగ శబ్దం, హురుచబ్దం కూడా స్త్రీలింగం. నేను మొదట చెప్పాను చూడండి, అలాగే ఉంటుంది, శరత్ శరదౌ శరద హృత్ హృదౌ హృద తస్యాం హృది. మనకి సందేహం వస్తున్నా భాష్యకారులు ఆయన కరెక్ట్గా చెప్తారు. కాబట్టి హృది అంటే హృదయమునందు అని చెప్పాలి, కానీ ఆ బిల్డింగ్కి సెక్రటేరియట్ అని పేరున్నా దాంట్లో ఉన్నదానికి ఆ బిల్డింగ్ పేరు వచ్చినట్టుగా హృదయమునందు అంటే బుద్ధి అందు అని అర్థం చెప్పాలి. ఎందుకని, ఈ బుద్ధి ఆ హృదయంలోనే ఉంటుంది కనుక. ఓకే, బుద్ధి అందు, బుద్ధి ఎందు ఎక్కడ, లోపల అంతః ఇతి బుద్ధివృత్తి వ్యతిరేక ప్రదర్శనార్థం. చూడండి, బుద్ధి అని ఉంది కదా, బుద్ధి అంటే ఏమిటో తెలుసిన, బుద్ధివృత్తుల ప్రవాహమే బుద్ధి. ఆ బుద్ధిలో థాట్స్ అలా పుడుతూ ఉంటాయి, సంకల్పాలు, ఒక థాట్ తర్వాత ఇంకో థాట్ పుడుతుంది, తరంగములు పుడుతూ ఉన్నట్టుగా. ఇప్పుడు ఇక్కడ తరంగం పుట్టిందనుకోండి, పుట్టిన తరంగం అక్కడే ఉంటే ఇంకో తరంగం ఎలా పుడుతుంది, అంచేత ఏమవుతుంది, ఆ తరంగం ముందుకు వెళ్తుంది, అప్పుడు ఇంకో తరంగం పుడుతుంది, అది ముందుకు వెళ్తుంది, ఇంకో తరంగం పుడుతుంది, అది ముందుకు వెళ్తుంది, ఇంకో తరంగం పుడుతుంది. ఈ విధంగా సెకనుకి ఎన్ని తరంగాలు పుడతాయో
దానికి ఆ నెంబర్కి ఫ్రీక్వెన్సీ అని పేరు. రాయి వేశారనుకోండి, అక్కడ సెకండ్కి 10 తరంగాలు పుట్టాయనుకోండి, సో ఫ్రీక్వెన్సీ ఈజ్ 10. కాంతి కూడా తరంగములే, ఫ్రీక్వెన్సీ ఎంత? 50. అలా ఉంటుంది. సినిమాలో ఫ్రీక్వెన్సీ 30 or 40 ఉంటుంది, వాటెవర్. కాబట్టి ఆ బుద్ధి వృత్తులు ఆ ఒక వేగంతో ఆ వృత్తులు పుడుతూ ఉంటాయి. ఇప్పుడు బుద్ధి యందు ఆత్మ అన్నప్పుడు బుద్ధి వృత్తులలో ఒకటియా ఆత్మ? కాదు. కుర్చీలో మనిషి అంటే కుర్చీలో భాగమా మనిషి? కుర్చీకి చేతులు కాళ్ళు ఉన్నట్టుగా వీడు కూడా కుర్చీకి ఒక అవయవమై ఉన్నాడనయ్యా? కాదు, కుర్చీ కంటే వ్యతిరేకంగా ఉంటాడు. అలాగే బుద్ధి యందు లోపల అన్నట్లయితే బుద్ధి వృత్తిని మీరు అనుకోకూడదు. బుద్ధి వృత్తుల కంటే వ్యతిరిక్తము అని చూపుట కొరకై బుద్ధి యందు లోపల అంతః అనే శబ్దాన్ని ప్రయోగించినారు. అద్దమునందు లోపల కాంతి గలదు అన్నప్పుడు అద్దము కాంతి ఒకటేనా వేరువేరా? వేరువేరు. అందుగురించే అద్దమునందు లోపల అని సప్తమి వేసి లోపల పెట్టి కాంతి గలదు అన్నారు. ఇక్కడ కూడా అంతే. కాబట్టి ఈ బుద్ధి వృత్తుల కంటే వ్యతిరేకంగా వాటిని ప్రకాశింపజేస్తున్నా వాటికి వ్యతిరేకంగా ఒక వెలుగు గలదు. ఇది దిస్ ఈస్ ది మెయిన్ థీసిస్ ఆఫ్ వేదాంత. అక్కడికి ఏమైంది? దేహము, బుద్ధి వృత్తులు అంటే సైకాలజీ, ఈ రెండు కాకుండా ఫిజియాలజీ, సైకాలజీ, ఈ రెండు మాత్రమే కాకుండా దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ స్పిరిట్. ఆ స్పిరిట్ గురించి చెప్తుంది కనుక వేదాంతానికి స్పిరిచువాలిటీ అని పేరు. తెలిసిందండి, అదే. ఆ స్పిరిట్ ఏమిటది? అదొక వెలుగు. వెలుగు అంటే ఇలాంటి వెలుగు కాదు, ఇది భౌతికమైన వెలుగు. మరి ఆ వెలుగు ఏమిటి? తెలివి, తెలివి అనే వెలుగు. ఇంకా అదేమిటో నేను చెప్పలేను. ఇంకా అదేమిటో చెప్పాలంటే ఇంకొకటే మిగిలింది మాట, అది నువ్వేనయ్యా. ఇంకా అంతకంటే ఏం చెప్తారు? అదే, అది కలదు. ఏముంది? జ్యోతి, జ్యోతి ఉన్నది. దానికి జ్యోతి అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ద్యూ నుంచి వచ్చింది. ద్యూ అనే పదం ప్రకాశము అనే అర్థంలో ఉంటుంది. దానికి దకారానికి జకారాన్ని విధించారు పాణిని. దాన్ని జ్యోతి, వెలుగు అని అన్నారు. ఎందుకన్నారు అలాగా? అవభాసాత్మకత్వాత్, దాని స్వరూపము వెలుగు, ప్రకాశము. దాని స్వరూపమే ప్రకాశము, కాబట్టి దానికి జ్యోతి అని పేరు పెట్టారు. అదే మీరు, మీ యొక్క స్వరూపం అది. మీరు దేహము కాదు, మనస్సు బుద్ధి కాదు. దేహము కంటే బుద్ధి కంటే, దేహం లోపల బుద్ధి, బుద్ధికి లోపల ఈ ఆత్మ చైతన్యము గలదు. అలా తీసుకోండి ప్రస్తుతానికి. సో ఆ వెలుగు మీరు, కాబట్టి దానికి ఆత్మ అని పేరు. అసలు ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి, దేహము బుద్ధి వీటికి అతీతంగా, వీటి లోపల ప్రకాశిస్తూ వీటికి అతీతమైన ఒక వెలుగు గలదు అని మొట్టమొదటిది. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమిటి? ఆ వెలుగే నీ స్వరూపము. అది సెకండ్ స్టెప్. మీరు రెండు స్టెప్పులు పట్టుకోవాలి. ఎందుకంటే లోకంలో ఫిజియాలజీ, సైకాలజీతో ఆఖరు, ఇంకా తర్వాత ఏముందని వాళ్ళు అనుకోరు. లోకంలో ఫిజియాలజీ సైకాలజీతోటి సరిపెట్టుకుంటారు, ఇంకా అంతకంటే పైకి పోరు. ఫిజియాలజీ సైకాలజీ అయితే అంచేతనే స్వామి వివేకానంద వాళ్ళు చాలా బాగా చెప్పారు. మీరు ఏదైతే ఫిజియాలజీ అన్నారో దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ ఓన్లీ, క్షేత్రమే. మీరు సైకాలజీ అన్నది కూడా క్షేత్రమే. కాబట్టి పైనుండే జగత్తే ఇక్కడ ఫిజియాలజీ సైకాలజీ రూపంగా ఉన్నది. అంచేతనే ఒక సిద్ధాంతము గలదు, ది ఎంటైర్ ఫిజియాలజీ అండ్ సైకాలజీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ నేచర్ అని. అది ప్రకృతిలో భాగం, అంచేతన అలా కదులుతూ ఉంటుంది. అంచేతనే గుణముల యొక్క ప్రభావం మీకు వాటి మీద ఉంటుంది. ఇప్పుడు
మనిషి ఏం చేస్తాడంటే బయట ఉండేటువంటి త్రిగుణాత్మకమైన జగత్తు, దేహము మనస్సు, ఇక్కడున్న దేహేంద్రియ సంఘాతము, ఈ రెండు కూడా గుణముల యొక్క కార్యమే, రెండు ఒకటే, దీనికి దానికి ఎదురుబోదురేమీ కాదు, రెండు ఒకటే అనే సంగతిని తెలుసుకోడు. తెలుసుకోకుండా భేదాన్ని సృష్టించుకుంటాడు. సృష్టించుకొని ఈ వాడికి మొత్తం మీద ఏదో కొంత ఐడియా ఉంటుంది. ఏమిటి? ఈ గుణకార్యమైన దేహేంద్రియ సంఘాతము జగత్తు సతో సరిపెట్టకూడదు, దీనికి అతీతంగా ఒక తత్వం ఉంటుంది అని ఒక ఐడియా ఉంటుంది వాడికి. ఒక ఐడియా చుచ్చాయిగా, ఆ ఐడియాకి వాడు దేవుడు అని పేరు పెడతాడు. పేరు పెట్టి అది తన హృదయంలో ఆత్మరూపంగా ఉందనే సంగతి తెలియక ఆ దేవుణ్ణి బయట పెడతాడు. బయట పెడదాము అంటే బయట మరి నేను ఇంకా కట్ అండ్ డ్రై లాగా చెప్పేస్తున్నా మీకు. బయట పెడదామంటే బయట త్రిగుణాత్మకమైన జగత్తు ఉంది కదా, బయట ఎక్కడ పెడతారు, జగత్తులో ఎలా పెడతారు ఈ దేవుణ్ణి? కాబట్టి ఈ దేవుణ్ణి ఎక్కడో వైకుంఠంలో, మన మిత్రుడు చెప్పినట్టుగా వైకుంఠంలో పెడతాడు. దిస్ ఈజ్ హౌ ద రిలిజియన్స్ ఆపరేట్. కాబట్టి నిజానికి వీడు బయటపెట్టిన దేవుడు వీడి హృదయంలో ఆ వెలుగు రూపంగా ప్రకాశిస్తున్నాడు. అదే తస్యా శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత అంటే అదే అర్థం. దీన్నే స్వామి వివేకానంద మాట, ఓ వాక్యం, అది సువర్ణాక్షరాలతో లిఖించదగిన వాక్యం. మనిషి తెలుసో తెలియకో తన లోపల ఉన్న ఆత్మనే బయట దేవుడుగా పూజిస్తున్నాడు అని అంటాడు. అది జ్యోతి ఆత్మా ఉచ్యతే. సో తేన జ్యోతిషాస్తే అని ఉంది కదా వాక్యం, తేన అవభాసకేన ఆత్మనా జ్యోతిషా ఆస్తే పల్యయతే కర్మకురుతే. అదండి ఆ వెలుగు ఉన్నది హృదయం లోపల, అది బుద్ధి లోపల ఒక వెలుగు గలదు. ఆ వెలుగు పుణ్యమా అని అది ప్రకాశింపజేస్తూ ఉంటుంది. దానిని బట్టి బుద్ధి ప్రకాశిస్తుంది, దేహం ప్రకాశిస్తుంది. వీడు ఆ వెలుగు మూలంగా, ఆ వెలుగు కారణంగా, అదే వెలుగు జ్యోతిష, అదే ఆత్మ కూడా, దానికి ఆత్మజ్యోతి అని మీరు అనొచ్చు. ఏ వెలుగైతే ఆత్మయో అటువంటి వెలుగు కారణంగా నిలబడుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, పనులు చేసుకుంటున్నాడు. అంటే ఏమైపోయింది అక్కడికి? అయోదహతి. ఇప్పుడు ఇనపగుండు దృష్టాంతం శాస్త్రంలో చెప్తారు. మనకు అప్పుడప్పుడు వంటింట్లో కొంచెం తెలివి తక్కువదనం ఉన్నట్లయితే ఇలాంటి దృష్టాంతం మనకు అనుభవానికి వచ్చి ఉండాలి. అట్లకాడ తోటి అట్లు వేసి ఆ అట్లకాడ ఇలా పట్టుకుంటే, మీరు గమ్మును వెళ్ళి దాన్ని పట్టుకుంటే కాలిపోతుంది, చేయి కాలుతుంది. అప్పుడు మీరేమంటారు, చేయి కాలింది. ఎలా కాలింది అంటే అట్లకాడ పట్టుకున్నాను కాలింది అంటే. ఇప్పుడు మీ చేతిని కాల్చింది ఏమిటి? అట్లకాడ. అట్లకాడ కాలుస్తుందా? అగ్ని కాలుస్తుందా? అట్లకాడ కాలుస్తుందండి, అగ్ని కాలుస్తుంది. కానీ అట్లకాడ కాల్చినట్టుగా అనిపిస్తుంది. అట్లకాడ కాల్చదు, అట్లకాడని అగ్ని వ్యాపించి ఉండి అది కాలుస్తుంది. కానీ మీకు అగ్ని కనపడదు, ఎందుకంటే అట్లకాడ నల్లగా ఉంటుంది. అగ్ని అంటే మీకు ఎలా ఉండాలి? కనీసం ఎర్రగానైనా ఉండాలి, అది కనపడదు, ఎర్రగా ఉండదు. కాబట్టి అందుగురించే మీరు పట్టుకోవడం అన్నది అయింది ఫస్ట్ ప్లేస్లో. కాబట్టి మీరు ఏమనుకుంటారు, అగ్ని కాల్చింది అనడానికి బదులుగా అట్లగాడ కాల్చింది అంటారు. అలాగే ఈ దేహము, ఈ మనస్సు ఇవి పనిచేస్తున్నాయి అంటే అట్లగాడ కాల్చినట్టు. ఇవి వాటంతటా ఏం పనిచేసేయట్లేదు, ఆ వెలుగుండి వాటిని అలా అనుగ్రహిస్తుంది కనుకనే అవి పనిచేస్తూ ఉన్నాయి. చేతనావాని వహీ అయం కార్యకరణ పిండ. వీడి పనులన్నీ ఎందుకు చేసుకుంటున్నాడో తెలుసిన, హీ కర్మ కుతుతే పనులు చేసుకుంటున్నాడు ఎందుకో తెలుసిన, హీ బికాస్
ఎందుకంటే అయం కార్యకరణ పిండ చేతనావాన్ ఇవ, ఈ పిండము అంటే పిండ శబ్దానికి అర్థం మన వాళ్ళకి తెలుసున్న పిండం అంటే తద్దినము పిండము ఇంతే దృష్టి, ఇంకా అన్నిటికీ తద్దినమే, ఏది వచ్చినా ముందు తద్దినం. అంచేత మన వాళ్ళు ఏం చేశారో తెలుసునండి, బతుకున్న తల్లిదండ్రుల మీద శ్రద్ధ పెట్టడం మానేశారు. బతుకున్న తల్లిదండ్రులకు శ్రద్ధ పెట్టరు, ఏదో ఇంకా తప్పనిసరిగా వాళ్ళకేదో తప్పనిసరి. ఇంకా ఇప్పుడు ఆ తల్లి ఉందనుకోండి, పెద్ద వయసు వచ్చేసింది, ఇప్పుడు ఏమిటి చేయడం, ఇంకా తప్పదని చెప్పేసి వాళ్ళ బ్రదర్స్ ఏం చేస్తారంటే ఏదో ఇష్టం ఉన్నా లేకపోయినా అలాగా ఏదో కాలక్షేపం చేస్తారు. ఆ తల్లికి కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకా కొడుకుల దగ్గరే పడు ఉంటుంది. ఆవిడ బతుకుండగా, తల్లి బతుకుండగా ప్రేమగా సేవ చేయొచ్చు కదా, చేయరు. కానీ చచ్చిపోయాక మాత్రం శ్రాద్ధాన్ని గట్టిగా పెడతారు. శ్రాద్ధం ఎలాగా, 13 రోజులు పెడతారు, 1 రోజా 2 రోజులా 13 రోజుల శ్రాద్ధం. దీని మీద స్వామి వివేకానంద కామెంట్ చేశాడు, ఇది 13 రోజులు అక్కర్లేదురా బాబు, ఇది బెంగాల్లో ఈ పిచ్చి మరీ ఎక్కువ ఉండేది ఆయన కాలంలో. అన్ని రోజులు శ్రాద్ధం ఉద్యోగం చేసుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు. ఆ రోజుల్లో శ్రాద్ధం కోసం అప్పులు చేసి బిచ్చగాళ్ళు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మొత్తం బంధువులందరూ వచ్చేస్తారు, వచ్చేసి కూర్చుంటారు. ఇప్పుడు కూర్చుంటే ఇప్పుడు బంధువులు వచ్చి పలకరించడానికి వస్తారు, ఓ ఏడుపు ఏడుస్తారు వాళ్ళు, ఓ ఏడుపు వీళ్ళు ఏడుస్తారు, ఏడుపులు అయిపోతాయి. ఏడుపుల పర్వం 10 నిమిషాలు అయ్యేప్పటికీ ఏడుపులు అయిపోతాయి, తర్వాత కాఫీ ఒకటి ఇవ్వద్దండి. ఎందుకంటే గ్రామాల్లో హోటల్స్ కూడా ఉండవు, ఏదో సిటీలో అంటే బయటికి పోయి హోటల్కి పోయి కొంత ఏదో టిఫిన్ తిని కాఫీ ఒకటి తాగి మళ్ళీ చక్క వస్తారు. గ్రామాల్లో ఏముండదు, వాళ్ళ కాఫీ టీ ఏదో ఇవ్వాలి, వాళ్ళేమో తొంబలు తొంబలుగా వచ్చేస్తారు. 13 రోజులు 13 రోజులు అయింది. స్వామి వివేకానంద అన్నాడు, ఈ కర్మకాండ ఇలా పెరిగిపోయింది ఏమిటండి బాబు అన్నాడు. ప్రతి నెల మాసికము, మాసం వస్తుంది కాబట్టి, మాసం వస్తుంది కాబట్టి మాసికం కూడా వస్తుంది. ఏం పోనీ మాసికాలు పెడితే సరిపడుతుంది కదా, 176వ రోజు. ఎందుకండి 176వ రోజు? తర్వాత మళ్ళీ సంవత్సరీకము, ఒక ఏడాది కాలము వీళ్ళకి ఇదే పని. ఈ పని అంతా కూడా శ్రద్ధగా చేస్తారు. దీంట్లో పదోవంతు శ్రద్ధ ఆ అమ్మగారు బతికున్నప్పుడు చూపిస్తే వీళ్ళకి మహాపుణ్యం వచ్చి ఉండేది, తల్లికి సేవ చేసిన భాగ్యం కలుగుతుంది, ఆ తల్లి కష్టపడకుండా జీవించినంతకాలం సుఖంగా జీవిస్తుంది. అంచేతే నేను ఒక్కటే మాట చెప్తూ ఉంటా, అరే తద్దినాలు అవి పెట్టచ్చున్నాయా, పెడుదు కానీ ఎలాగూ పెడతావు, బతికుండగా సేవ సరిగ్గా చేయుసువా అని నేను చెప్తూ ఉంటా. చాలామంది ఏమనుకుంటారంటే స్వామీజీ తద్దినాలకు వ్యతిరేకం అనుకుంటారు. తద్దినాలకు వ్యతిరేకం ఏం కాదయ్యా, పితృత కర్మ చేయాలి, కానీ బతుకుండగా సేవ చేయడం ఫస్ట్ ప్రయారిటీ. దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ప్రాణం పోయిన తర్వాత మరీ అంత చేతస్థంగా అక్కర్లా, మీకు చేతనైనంతలో పెట్టండి. మొదటి సంవత్సరం మాసికాలు పెట్టినా ఇంకా తర్వాత వన్స్ ఇన్ ఏ ఇయర్ ఓన్లీ, మీకే మీరు పోయినా 2వ సంవత్సరం కూడా పెట్టచ్చుగా, మాసికాలు ఎందుకు పెట్టట్లేదు అంటే ఏదో ఒక చోట మీరు గీత గీయాల్సి ఉంటుంది, లేకపోతే ఇంకెలా పోతూ ఉంటుంది అది ఎండ్లెస్గా. కాబట్టి ఇదంతా డైగ్రెషను. పిండ, పిండం అంటే అదే పిండం కానక్కర్లా, ఇదే పిండము, ఈ దేహమే పిండము. చూడండి పిండాకారంగా ఉంది, కొంతమంది బాగా మంచి నెయ్యి అది ఎక్కువగా వేసుకుని భోజనాలు అవి చేసి అలా రౌండెడ్ అయిపోయి ఉంటారు. సో ఇన్ దట్ సెన్స్ ఆల్సో పిండ, ఇది పిండ అంటే ముద్ద అని అర్థం. ఇది ఒక ముద్ద, ఏం ముద్దో తెలుసిన ఆ ముద్దలో మీరు ఆత్మను కలిపేయకూడదు, ముద్దలో ఆత్మను కలిపేయకూడదు, ఆత్మ విలక్షణంగా ఉంటుంది. ఇప్పుడు అద్దం అన్నారనుకోండి, అద్దం అనేప్పటికీ ఆ అద్దం తయారైనటువంటి ఆ మెటీరియల్, దానికి బోర్డరు, వెనకాల చెక్క ఇవన్నీ ఉంటాయి, వాటిలో ప్రకాశాన్ని కలిపేయకూడదు, ప్రకాశం వాటిలో ఒకటి కాదు, వాటికంటే విలక్షణంగా ఉంటుంది. కాబట్టి
ఈ కార్యకరణ పిండము, ఈ ముద్ద, ఇది ప్రాణము గలది వలే, వెలుగు గలది వలే. కళ్ళు చూడండి, వాడి కళ్ళలో వెలుగు చూడరా అంటారు, వెలుగు గలది వలే. ఇప్పుడు మీరు పిల్లలు ఉంటారనుకోండి, వాళ్ళ కళ్ళలోకి ఎప్పుడైనా చూడండి మీరు, ఓ వెలుగు ఉంటుంది, ఒక వెలుగు ఉంటుంది. ఆ వెలుగుకి ఇంకా భాష, భావము అవన్నీ తర్వాత వస్తాయి, వెలుగైతే ముందు ఉంటుంది. చిన్నపిల్లలకి ముందే ఉంటుంది వెలుగు ఉంటుంది. తర్వాత మనస్సు జతగూడుతుంది వచ్చి. ముందే మనస్సు ఉండదు, ముందు మనస్సు ఉండి తర్వాత వెలుగు రావడం కాదు, ముందు వెలుగు ఉంటుంది. మనస్సు అంటే థాట్స్, పిల్లలకి థాట్స్ ఉండవు, అంచేతనే లాంగ్వేజ్ కూడా ఉండదు. థాట్స్ అంటే రూపము, లాంగ్వేజ్ అంటే నామము. పిల్లలు పెరిగి పెద్ద అయ్యి కొలది కొత్త కొత్త థాట్స్ అన్నీ వాళ్ళకు వస్తాయి. థాట్స్తో పాటుగా నామములు కూడా వస్తాయి. వీటినన్నింటినీ ప్రకాశింపజేసే వెలుగు మాత్రం ఎప్పుడూ ఉంటుంది. బుద్ధి పుట్టకముందు కూడా వెలుగు ఉంటుంది. కాబట్టి బుద్ధితో సరి, బుద్ధి దాటి వేరే ఏది లేదు అనే మాట చాలా చాలా తప్పు. మీరు చిన్నపిల్లల్ని చూస్తే తెలుస్తుంది. చిన్నపిల్లాడు ఉంటాడు, పుట్టినప్పుడు ఇలా కళ్ళు మూసుకుని ఉంటుంటాడు, బహుశా కళ్ళు మూసుకుని ఉండుంటాడు, ఇలా కళ్ళు మూసుకుని ఇలా చేతులు ముడుచుకుని ఉంటాడు. అలా ఏమో 1 మంత్ 2 మంత్స్ ఏముంటారో ఉంటారు. ఆ తర్వాత మీరు దగ్గరికి వెళ్ళి ఉయ్యాల్లో ఉండగా దగ్గరికి వెళ్తే అలా చూసి నవ్వుతాడండి. ఎలాగ ఈ నవ్వు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కళ్ళలో వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా వాడికి బుద్ధి లేదుగా, బుద్ధి రాలేదుగా, ఇంకా మనోవృత్తులు రాలేదు. మనోవృత్తులు రాకమునుపే అవి వెలుగుంటుంది. ఇప్పుడు దొంగవాడు వచ్చాడు అనుకోండి, ఆ పిల్లవాడు మెడలో వీళ్ళు ఓ చైన్ ఒకటి పారేస్తారు, బంగారపు గొలుసు ఒకటి వేస్తారు. అలా వేయకూడదు, ఎందుకంటే మీరు దొంగలకి ఆహ్వాన పత్రం పంపించినట్లు. ఇలా మా ఇంట్లో పిల్లాడు ఒకడు ఉన్నాడు, వాడి మెడలో 10 తులాలు 5 తులాలు వాటేవారు బంగారం, దానికి హనుమంతుడు అన్నాం, హనుమంతుడా, లేకపోతే లాకెట్ అన్నాం, దాంట్లో దేవి అన్నాం, రాముడు అన్నాం, ఏదో పెడతారు. భక్తిని ఏదో ఈ రకంగా చాటుకుంటారు. భక్తిని చాటుకునే పద్ధతి అది కాదు. భక్తిని ఎలా చాటుకోవాలి? అద్వేష్ట సర్వభూతాన మైత్రః కరుణ ఏవచ ఆ మోడల్లో చాటాలి. అంతేగాని మెడలో గొలుసు పెట్టి దానికి ఓ హనుమంతుడిని పెట్టడం, ఉంగరం పెట్టి దానికి ఓ దేవిని పెట్టడం, ఇదే భక్తి అంటే. ఎనీవే, సో దొంగలందరికీ ఆహ్వాన పత్రము. ఇలా మా ఇంట్లో పిల్లాడు ఉన్నాడు, వాడి మెడలో 5 తులాల బంగారం ఉంది, మేము చుట్టుపక్కల లేనప్పుడు మీరు అపహరించడానికి అవకాశము గలదు సుమా అని ఒక ఆహ్వాన పత్రిక వేయించి 10 మందికి పంచి పెడితే అంతకంటే తెలివితేటలుగా ఉంటుంది. వాడి మెడలో గొలుసు వేయడం, ఆ దొంగవాడు వస్తాడు, అలా చూస్తాడు. చూస్తే వాడు ఆ గొలుసు కోసం వచ్చాడు, కానీ ఆ పిల్లవాడు ఆ దొంగ కేసు చూసి నవ్వుతాడు వాడు. స్వామి వివేకానంద ఇచ్చాడు ఈ దృష్టాంతం. తల్లికి వాడు దొంగ, కానీ ఆ పిల్లవాడికి ఆత్మయే, దొంగ ఏమీ లేదు అక్కడ. దెర్ ఇస్ నో థీఫ్. ఇప్పుడు ఆ పిల్లవాడిలో బుద్ధి లేదు, కానీ వెలుగు మాత్రము ఉన్నది. అది వెలుగు. ఆ వెలుగు మూలంగానే ఈ కార్యకరణ పిండము చేతన చేతనావాన్ అట్లకాడకి నిప్పున్నట్టుగా ఈ పిండానికి ఆ వెలుగు ఉన్నది. యథా ఆదిత్య ప్రకాశస్థో ఘటః, వీడు కుండని ఎండలో పెడతాడు, ఆ కుండ ధగధగా ప్రకాశిస్తూ ఉంటుంది. వీడు కుండ, నేనే అంటున్నా, ఏమైనా కుండ ప్రకాశిస్తుంది, కుండ ప్రకాశిస్తుందండి. కుండ జడము, అది ఉపేక్ ఆబ్జెక్ట్, అది ప్రకాశిస్తుందా? మరి ఏం ప్రకాశిస్తుంది? ఆదిత్య ప్రకాశమే ప్రకాశిస్తుంది. కానీ ఆదిత్య ప్రకాశము ఆ కుండని కవర్ చేసేసి ఆ కుండే ప్రకాశిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అట్లకాడ కాలుస్తున్నట్టుగా అనిపిస్తుంది, అట్లకాడ కాల్చదు. అట్లకాడను వ్యాపించి ఉండే నిప్పు
కాలుస్తుంది. అలాగే ఈ దేహము చైతన్యము కలది కాదు, ఈ దేహము ఏమీ చేయలేదు, అది జడమది. కానీ ఆ వెలుగు దాంట్లో ఎప్పుడైతే ఉన్నదో, ప్రకాశించిందో, ఆ వెలుగు మూలంగా ఈ దేహమే చైతన్యము గలది వలే చేసుకుంటుంది పనులను. నేను కర్మ కురితే పల్యయతే. మీరు ఆ వెలుగును పట్టుకోవాలి. మా దగ్గరికి ఓ కవి ఒకడు వస్తూ ఉంటాడు. ఆ కవి పేరు వైద్యనాథన్. చాలా మంచి కవి, ఇంగ్లీష్లో కవిత్వం పైగా. సో కవి కవిత్వం పేరు, ఇది మీకు అందరికీ వినిపించాలని పట్టుకొచ్చా. సడన్గా పేజీ తిప్పబోతుంటే ఇది కనపడింది. కవిత్వం పేరు కృష్ణ. ఓకే, మీరు వినండి. ఇది హౌ అన్డిజర్వింగ్ ఐ హ్యావ్ బీన్, యట్ హౌ ఓవర్లుకింగ్ యువర్ అటెన్షన్ ఐ హ్యావ్ సాట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అరౌండ్, ఫెయిలింగ్ టు బీ ఎవర్ అట్యూన్డ్ టు యూ. కృష్ణ, ఓ కృష్ణ, జాయ్ ఐ హ్యావ్ సాట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్, నెవర్ ఇన్ యువర్ నేమ్ అండ్ గ్లోరియస్ డీడ్స్. లవ్ ఐ హ్యావ్ సాట్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఐ న్యూ, నెవర్ ఇన్ యూ ది ఫౌంటెన్ ఆఫ్ లవ్. కంపెనీ ఐ హ్యావ్ సాట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బీయింగ్స్, నెవర్ కౌంటింగ్ యూ యాజ్ ది వన్ రియల్ ఫ్రెండ్. సోలేస్ ఐ హ్యావ్ సాట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎ ఫ్యూ, నెవర్ ఇన్ ది ఇమ్మోర్టల్ టీచింగ్ యు గేవ్. అండ్ దెన్ దట్ డే when all my props had failed to keep me going in life, when I have upped my fascination to the last of fancies, when I gave up my fascination to the last of fancies that the world had held in store for me, gave up all that, behold, you stood with open arms to receive me into your fold and revealed to me that you were ever with me, within me, or my very own self. Varashidu kadanni behold, you stood with open arms to receive me into your fold and revealed to me that you were ever with me, within me, or me, or my very own self. ఆ వెలుగుకి కృష్ణుడు అని పేరు. చాలా మంచి కవిత్వం. కాబట్టి బుద్ధిని చూసి మురిసిపోకూడదు, బుద్ధి లోపల వెలుగుని చూడాలి. దేహాన్ని చూసి మురిసిపోకూడదు, దేహం లోపల బుద్ధి ఉండాలి. దేహం ఉండి బుద్ధి లేదనుకోండి ఏం ఉపయోగం? విద్య లేనివాడు వింత పశువు. దేహం ఉండి బుద్ధి ఉండకపోతే అది లోటు. దేహం ఉండి బుద్ధి ఉండాలి. దేహము బుద్ధి ఉండి ఆ వెలుగు మీరు గుర్తించలేదనుకోండి, బుద్ధి వెలుగు ఉంటుంది ఎప్పుడు, మీరు గుర్తించలేదనుకోండి, అది కూడా పెద్ద లోటు. కాబట్టి బుద్ధిని చూసి మురిసిపోకూడదు, ఆ బుద్ధి లోపల ఉండే వెలుగుని చూసి మనం అర్థం, వెలుగుని గుర్తించాలి. ఎందుకో తెలుసిన, బుద్ధి ఆత్మ కాదు, ఆ వెలుగే ఆత్మ. నేను నిప్పు అట్లకాడ దృష్టాంతం ఇచ్చాను, శంకర్లు ఇంకో దృష్టాంతం ఇస్తున్నారు. చాలా అందమైన దృష్టాంతం. యథావా మరకతాది మణి క్షీరాది ద్రవ్యే ప్రక్షిప్త
పరీక్షణాయ. అంటే పూర్వం ఇలా ఉండేది. ఎలాగంటే వాడు ఒక పచ్చ పట్టుకొస్తాడు, మరకతమణి అని పచ్చ అంటారు తెలుగులో, పచ్చ పట్టుకొస్తాడు. ఈ పచ్చకి ఏదో పేరు ఉంటుంది, అవి చాలా ఖరీదు ఉంటాయి. ఇంగ్లీష్లో ఏమంటారు వీటిని? ఎమరాల్డ్. టోపాజ్ అంటే అది పచ్చ కాదేమండి, కాదు, ఎమరాల్డ్. ఈ ఎమరాల్డ్ శ్రీలంకలో చాలా ఎక్కువగా దొరుకుతాయి. శ్రీలంక అక్కడ సముద్రం నుంచి వాళ్ళు తీస్తారు. ఎనీవే, ఈ ఎమరాల్డ్ ఉంటుంది, అది పచ్చ. తెలుగులో పచ్చ అని అంటారా, సంస్కృతంలో మరకత మణి. అది మట్టిలోంచి వస్తుంది, నేలలోంచో లేకపోతే సముద్రంలోంచో వస్తుంది. ఇప్పుడు వీడు పచ్చ పట్టుకొస్తాడు, అది చూడగానే మెరిసిపోతూ ఉంటుంది పచ్చగా. అది దాని క్వాలిటీ ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా, అది వాడు ఖరీదు చెప్తాడు 100,000 రూపాయలు అంటాడు. ఇంత పెసర ఉంటుంది స్టోను, దాంతో కొడితే దెబ్బ తగులుతుంది కూడాను. దాని పేరే స్టోను, రాతి మొక్కండి. దాన్ని చూసే చెప్పారు శంకరుడు గీతలో, సమలోష్టాశ్మ కాంచన అని. ఈ రాతి ముక్కలన్నీ ఆ గ్లాస్ కేసెస్లో పెడతాడు, వాడిని ఆ రాతి ముక్కలతో కొడితే హాస్పిటల్కి పోవాలి వాడు. అవే రాళ్ళతోటి వాళ్ళు కొడితే ఏమవుతుంది, వాడికి గాయాలు తగులుతాయి. మనం ఏం చేస్తాం, వెళ్ళి ఆ రాళ్ల ముక్కల్లో మన దగ్గర ఉన్న డబ్బులు కొన్ని వాడి మొహాన్ని పడేసి ఆ రాళ్ల ముక్కలు కొన్ని తెచ్చుకుని వస్తాం. తెచ్చుకుని వచ్చి ఏం చేస్తారు, ఏం కూర వండుకు తినేది, అదేమన్నాను. ఆ రాళ్ల ముక్కల్ని ఏం చేస్తారు, దాన్ని వైర్లో చుట్టి మెళ్ళ వేసుకోవటం. పోనీ ఏదో వైర్లో ఎందుకు, దారంలో చుట్టి మెళ్ళ వేసుకోవచ్చు కదా. అంటే ఏమంటే 100,000 రూపాయలు ఇచ్చి బండరాయి ముక్క ఒకటి కొనుక్కొచ్చి దాన్ని దారంలో చుట్టి మెళ్ళ వేసుకుంటారా? దారం ఖరీదు అనా కూడా ఉండదు. 100,000 రూపాయలు ఇచ్చి కొన్నందుకు దాని చుట్టూ కనీసం ఒక 10,000 రూపాయలు బంగారమైనా దాని మీద పెట్టుబడి పెట్టద్దా? అందుకోసం బంగారంలో చుట్టాలి దాన్ని, బంగారంలో చుట్టి మెళ్ళ వేసుకోవటం. అసలు కొనకపోతే ఏ సమస్య లేదు. ఈ బంగారం కూడా ఇదో అదే వేస్ట్ అనుకుంటుంటే మళ్ళీ ఇదో వేస్ట్. మొత్తానికి ఏమైతేనే ఈ పచ్చ వీడు కొనాలి. ఇప్పుడు ఈ మహారాజు పచ్చని కొనాలి. కొనాలంటే దాన్ని పరీక్ష చేయాలి. ఎలా పరీక్ష చేస్తారంటే పాలు తెప్పిస్తాడు. పాలు అంటే మళ్ళీ ఆవు పాలా గేది పాలా, మళ్ళీ అదో సమస్య. ఎందుకంటే ఆవు పాలు అయితే గమ్ముని పచ్చగా కనపడతాయి, గేది పాలు పచ్చగా కనపడాలంటే ఇంకొంచెం ఎక్కువ కష్టం అవుతుంది. అయితే ఎనీవే ఏవో పాలు తెప్పిస్తాడు, ఒక కప్పులో తెప్పించి ఈ పచ్చని ఆ పాలలో పడేస్తాడు. మరకతాది మణిహి క్షీరాది ద్రవ్యే ప్రక్షిప్త, దాంట్లో వేస్తాడు. ఎందుకని, పరీక్షించడం కోసం. వేస్తే మీకు పాలు పాలల్లాగే ఉంది కనపడ్డాయనుకోండి, ఏమీ మార్పేం లేదనుకోండి, దాంట్లో మునిగిపోతుందిగా ఈ రాయి ముక్క. పాలు పాలల్లాగే ఉన్నాయనుకోండి, ఆ పచ్చ మంచిది కాదు, అవతల పారేయచ్చు. అలా కాకుండా ఆ పాలన్నీ పాలల్లా కనపడవు, మరి ఎలా కనపడతాయి, పచ్చటి నీళ్లలా కనపడతాయి. అప్పుడప్పుడు ఈ దేవాలయాల పక్కన కోనేరు ఉంటుంది చూడండి, ఆ కోనేరులో నీళ్ళు ఎలా ఉంటాయి, పచ్చగా ఉంటాయి. అంటే మీకు దృష్టాంతం కోసం చెప్పాను. ఆ నీళ్ళు పచ్చగా, ఈ పాలు పచ్చగా కనపడతాయి. అప్పుడు మళ్ళీ ఒక టాంగ్స్ ఒకటి పట్టుకుని ఆ మరకతాన్ని పైకి తీసేస్తే తెల్లని పాలు. మళ్ళీ దాంట్లో వేస్తే పచ్చని ద్రవము అలా కనపడుతుంది. అంటే ఆ మణి ఏం చేసిందన్నమాట, తన కాంతిని ఆ పాలంతా కూడా నింపేసింది పట్టుకుని. కాబట్టి ఆ పాలల్లో ఉన్న అసలు అవడానికి పాలు కానీ వాటి పచ్చదనము ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మణి నుంచి వచ్చింది. అలాగా ఈ దేహానికి ఇంద్రియములకు బుద్ధికి ఉండే వెలుగు వాటిది కాదు, ఆ లోపల ఉండే ఆత్మ యొక్క వెలుగు వీటి యందు భాసిస్తున్నది. ఎంత బాగా చెప్పారు చూడండి. ఆత్మఛాయమేవా తత్ క్షీరాది ద్రవ్యం కరోతి.
అది కూడా దృష్టాంతమే. ఆ మణి ఏం చేస్తుందంటే ఆ పాలని తన యొక్క రంగు కలదిగా చేసేస్తుంది. తను ఏ రంగులో ఉందో ఆ పాలు కూడా అదే రంగు కలదిగా చేసి, ఛాయ అంటే రంగు, ఓకే, అలా తీసుకుంటా. అదే దృష్టాంతం. అదే దృష్టాంతం ఎట్లో తాదృక్ సరిగ్గా అదేవిధంగా ఏతదాత్మజ్యోతి బుద్ధేరపి హృదయాత్ సూక్ష్మత్వాత్ హృది అంతస్థమపి. ఓకే, చూడండి సరిగ్గా ఆ మరకత మణి ఎలాగో ఇక్కడ ఆత్మజ్యోతి, ఆత్మ అనే వెలుగు అలాంటిది. ఇది బుద్ధి లోపల ఉంటుంది. బుద్ధి లోపల ఉంటుందంటే అర్థం ఏంటో తెలిసిన, బుద్ధి కంటే వ్యతిరిక్తము, బుద్ధి కంటే సూక్ష్మము. సో హృదయము అంటే బుద్ధి, బుద్ధేరపి హృదయాత్ అంటే హృదయ శబ్ద వాచ్యమైన బుద్ధి కంటే కూడా అత్యంత సూక్ష్మమై హృదయమునందు ఉన్నది. ఉండి ఆ హృదయమునందు ఉంటున్నప్పటికీ హృదయమునందు ఉంటోంది, కానీ ఆ హృదయమును అనేక బుద్ధిని తన యొక్క వెలుగుతో నింపేస్తూ ఉంటుంది. హృదయాదికం కార్యకరణ సంఘాతంచ ఏకీకృత్య ఆత్మజ్యోతిఛాయం కరోతి. కాబట్టి హృదయముతో మొదలు పెట్టండి. అది హృదయము కంటే సూక్ష్మమైనది, లోపల ఉన్న వెలుగు ఆత్మ. ఆత్మతో పోలిస్తే హృదయము స్థూలము, హృదయముతో పోలిస్తే ఇంద్రియములు స్థూలము, ఇంద్రియములతో పోలిస్తే హృదయము సూక్ష్మము, హృదయముతో పోలిస్తే ఆత్మ అనే వెలుగు సూక్ష్మము. ఏమండి, అట్నుంచి స్థూలమవుతుంది, ఇట్నుంచి సూక్ష్మమవుతుంది. ఇంద్రియములతో పోలిస్తే దేహము స్థూలము, దేహంతో పోలిస్తే ఇంద్రియములు సూక్ష్మము. సో ఈ విధంగా ఆ సూక్ష్మ స్థూల తారతమ్యం, హెచ్చుతగ్గులు, దేహము ఎక్కువ స్థూలము తక్కువ సూక్ష్మము, ఇంద్రియములు మరింత కొంచెం తక్కువ స్థూలము కొంచెం ఎక్కువ సూక్ష్మము, బుద్ధి చాలా తక్కువ స్థూలము చాలా ఎక్కువ సూక్ష్మము, ఆత్మ వెలుగు, ఆత్మ అనే వెలుగు స్థూలత్వం లేనే లేదు, సూక్ష్మాతి సూక్ష్మము. ఇది స్థూల సూక్ష్మ తారతమ్యం. సో కాబట్టి హృదయంతో మొదలుపెట్టి ఇంద్రియములు దేహము ఈ ముద్ద ఈ గుంపె ఇదేదైతే ఈ గుట్ట ఏది కలదో దీని అంతని ముద్ద కింద చేసేస్తుంది. ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి, పాలలో ఏముంటుంది, ఏదో ఆల్బుమిన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. కానీ ఈ మరకతమణి ఏం చేస్తుంది, ప్రోటీన్ని ఆల్బుమిన్ని నీటిని అన్నిటినీ పచ్చగా చేసి పెడుతుంది. అలాగే ఈ ఆత్మ అనే వెలుగు కూడా హృదయాన్ని ప్రకాశింపజేస్తుంది, అంటే దాంట్లో ఉండే వృత్తులన్నీ ప్రకాశిస్తాయి. ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది, అంటే ఆయా ఇంద్రియ వ్యాపారములన్నీ కూడా వెలుగుతాయి. కన్ను అయితే చూస్తుంది, చెవి అయితే వింటుంది. అలాగా దేహాన్ని ప్రకాశింపజేస్తుంది, అంటే దేహమునకు ప్రాణము గలది వలె, వేడిని వాటిని తెలుసుకునేది వలె మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. దేహమే నేననేదాకా పోతుంది ఆ అనుభవం. కాబట్టి ఈ ముద్దనంతని కూడా ఒక్కటిగా చేసి ఆ ఆత్మ అనే వెలుగు లోపల ఉండి ప్రకాశింపజేస్తూ ఉన్నది. పారంపర్యేణ సూక్ష్మస్థూల తారతమ్యం, అది ఈ సూక్ష్మస్థూల తారతమ్యాన్ని మీరు పరంపరగా తెలుసుకోవాలి. అంటే ఇలాగా ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మము, దానికంటే బుద్ధి తక్కువ సూక్ష్మము, దానికంటే ఇంద్రియములు మరింత తక్కువ సూక్ష్మము, దానికంటే దేహము చాలా తక్కువ సూక్ష్మము చాలా ఎక్కువ స్థూలము, దేహము స్థూలము అంతకంటే తక్కువ స్థూలము ఇంద్రియములు, అంతకంటే తక్కువ స్థూలము బుద్ధి, అసలు స్థౌల్యం అనేది లేని సూక్ష్మము ఆత్మ అనే వెలుగు. ఈ పరంపరను మీరు చూసుకోవాలి. సర్వాంతరతమత్వాత్, ఏమండి ఆత్మ బుద్ధి నుంచి మొదలుపెట్టి దేహము వరకు ఈ మొత్తం
ఈ గుట్టనంతని అంతలా ప్రకాశింపజేస్తోంది కారణమేమిటి, అన్నిటినీ ప్రకాశింపజేస్తోంది కారణమేమిటి అంటే వీటన్నిటికీ లోపల ఇంకా మరి లోపల మరొకటి లేదు అనే విధంగా లోపల అంతర తమ తమ ప్రత్యయం ఆత్మ గలదు. ఇప్పుడు ఆత్మ దేహమునందు ఉందనుకోండి, ఇంద్రియములు బుద్ధి ఎందు లేదనుకోండి, అప్పుడు దేహం ఒక్కటే వెలుగుతుంది తప్ప ఇంద్రియములు బుద్ధి వెలగవు. దేహమునందు కాకుండా ఇంద్రియముల యందు ఉందనుకోండి, అప్పుడు దేహము ఇంద్రియములు వెలుగుతాయి తప్ప బుద్ధి వెలగదు. బుద్ధి ఎందు ఉందనుకోండి, అప్పుడు బుద్ధి ఇంద్రియములు దేహము అన్నీ వెలుగుతాయి. దాన్నే సర్వాంతరతమ అని అంటారు. అది ఆత్మ. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు బుద్ధి ప్రకాశిస్తోంది. ఎలా ప్రకాశిస్తోంది? తనంత తానుగా ప్రకాశించట్లేదు, ఆత్మ అనే వెలుగులో వెలిగిపోతోంది. ఏమండి, ఆ వెలుగును అనుగ్రహించేది ఆత్మయే, దాంట్లో సందేహం లేదు. కానీ బుద్ధి కూడా తన వైపు నుంచి ఎంతో కొంత సూక్ష్మమైన సామర్థ్యం దానికి లేకపోతే ఆ వెలుగులో అంతలా వెలిగిపోతుందా? వెలగదు. ఇప్పుడు మీరు మరకతమణిని తీసుకొచ్చి మురికి నీళ్లలో వేశారనుకోండి, అది పచ్చగా అయిపోతుందా? అవదు. పాలలో వేస్తే పచ్చగా అయింది, కానీ మురికి నీళ్లలో వేస్తే పచ్చగా ఏం అవ్వదు. అలాగే బుద్ధి కూడా జడము స్థూలం అనుకోండి, ఈ ఆత్మ అనే వెలుగు ఉండి కూడా వెలగదు అది. కానీ బుద్ధి చాలా సూక్ష్మము కనుకనే ఆత్మ యొక్క వెలుగులో బాగా వెలుగుతోంది. బుద్ధిస్తావత్ స్వచ్ఛత్వాత్ ఆనంతర్యాచ్చ ఆత్మచైతన్య జ్యోతి ప్రతిఛాయా భవతి. కాబట్టి పాలల్లో మరకతమణి వేయగానే పాలు పచ్చగా అయిపోతాయి. ఎందుకని? పాలు స్వచ్ఛంగా ఉండడము, తన వైపు నుంచి పాలు స్వచ్ఛంగా ఉండడము, మరకతమణిలో వెలుగుని ఆ పచ్చదనాన్ని అది పట్టుకోగలుగుతోంది, అంచేతనే పాలు పచ్చగా కనపడుతున్నాయి. అలాగే బుద్ధి కూడా స్వచ్ఛంగా ఉంటుంది. దేహము వలె జడము మొద్దుగా ఉండదు, సూక్ష్మంగా ఉంటుంది బుద్ధి. అది తర్వాత బుద్ధికి ఆత్మ చైతన్యానికి బుద్ధికి మధ్యలో ఇంకా వ్యవధానమేం లేదు, మధ్యలో ఇంకొకటి ఏమీ లేదు. పాలకిను మణికి మధ్యలో వ్యవధానం ఏదైనా ఉందా? లేదు. పాలని వెంటనే ఏముంది? మణి. మణి వెంటనే ఏముంది? పాలు. మధ్యలో ఇంకేదైనా అడ్డుందా? లేదు. సపోజ్ పాలు ఇక్కడ పెట్టి మణి ఇక్కడ పెట్టారనుకోండి, అప్పుడు పాలకి మణికి మధ్యలో ఆ కప్పు యొక్క ఆ పదార్థం అడ్డుగా ఉంది, అంచేతనే పాలు వెలగవు. అప్పుడు ఆ మణి తీసి పాలలో పడేశారనుకోండి, అప్పుడు ఆ కప్పు యొక్క పదార్థం అడ్డు లేదు, పాల పక్కన మణి, మణి పక్కన పాలు, అంచేతనే పాలు పచ్చగా అయిపోతున్నాయి. అలాగే బుద్ధికి ఆత్మకి మధ్యలో ఇంకొక తత్వం ఏమీ లేదు. ఆనంతర్యం అంటేది అంతరము ఏదీ లేదు, వ్యవధానమేమీ లేదు. ఆత్మ ఉన్న చోటే బుద్ధి ఉన్నది, బుద్ధి ఉన్న చోటే ఆత్మ ఉన్నది. అంచేతనే మీరు ఆత్మని పట్టుకోవాలంటే బుద్ధి ద్వారా పట్టుకోవాలి. కదిలితే బుద్ధి, కదలకపోతే ఆత్మ. అంతే బుద్ధిగ్రాహ్యం అది ఇంద్రియం. ఇంద్రియములకు అతీతమైనది స్వచ్ఛమైన బుద్ధి చేత పట్టుకోదగినది. ఎందుకంటే బుద్ధికి ఆత్మకి మధ్యలో ఇంక గ్యాప్ ఏమీ లేదు, మరో అడ్డేమీ లేదు. కనుక తర్వాత బుద్ధి చాలా స్వచ్ఛమై సూక్ష్మముగా ఉన్నది. కాబట్టి ఏమైపోతుందంటే ఆత్మ చైతన్యము ఎట్టి వెలుగుతో వెలిగిపోతుందో ఇంచుమించు అంత వెలుగు ఈ బుద్ధికి వచ్చేసింది. ఎలా అయితే మరకతమణికి ఎంత పచ్చదనం ఉందో అంత పచ్చదనము పాలకు వచ్చింది, అలాగనమాట. సో ఆత్మ చైతన్య జ్యోతి ప్రతిఛాయా భవతి. సో ఆత్మ చైతన్యము అనే వెలుగు ఎంత వెలుగున్నదో అంత వెలుగు గలది ప్రతిఛాయ. లేకపోతే ఆత్మ చైతన్యము బింబమైతే బుద్ధి ఎందుండేటువంటి వెలుగు
ప్రతిబింబము అవుతుంది. బుద్ధి అర్థము వంటిది. కాబట్టి ఆత్మ చైతన్యము బుద్ధి, బుద్ధి యందు ఉన్న చైతన్యాన్ని ఏమనాల్సి ఉంటుంది, ప్రతిబింబ చైతన్యము అని అంటారు. ఓకే, దాన్నే చిత్ చిదాభాస అని అంటారు. ఓకే, చిత్ చిదాభాస, మధ్యలో అర్థం వలె బుద్ధి కలదు. చిదాభాస అంటే చిత్తు యొక్క ప్రతిబింబము. దేని యందు? బుద్ధి యందు. ఇప్పుడు చిదాభాస ప్రతిబింబం అయితే చిత్తే ఏమవుతుంది? బింబమవుతుంది. కాబట్టి చిత్ బింబము, చిదాభాస చిత్తు యొక్క చిత్ ప్రతిబింబము, మధ్యలో అద్దము వంటి బుద్ధి గలవు. ఓకే, ఇది ఎలాగంటే సూర్యకాంతి అద్దము, అద్దములో ప్రతిఫలించిన సూర్యకాంతి. ఇప్పుడు గదిలో వస్తువులు దేంట్లో ప్రకాశిస్తాయి? సూర్యకాంతిలో ప్రకాశిస్తున్నాయా లేక అద్దములో ప్రతిఫలించిన సూర్యకాంతిలో ప్రకాశిస్తున్నాయా? అద్దములో ప్రతిఫలించిన సూర్యకాంతిలో ప్రకాశిస్తున్నాయి. అలాగే ఇంద్రియములు, దేహము, ఇవన్నీ కూడా వెలుగు వస్తోంది వాటికి. ఎక్కడి నుంచి వస్తోంది? బుద్ధి యందు ఉన్న ఆత్మ చైతన్య ప్రతిఫలనం నుంచి వస్తోంది. డైరెక్ట్గా ఆత్మ చైతన్యం నుంచి రావట్లా. తర్వాత ఇంకొకటి, బుద్ధి వెలుగుతోంది. బుద్ధి వెలుగుతున్నప్పుడు కూడా బుద్ధి యందుండే ఆత్మ చైతన్య ప్రతిఫలనము వలననే వెలుగుతోంది. అంతే తప్ప ఆత్మ చైతన్యం వల్ల వెలుగుతోందని బుద్ధికి అనొద్దు, అక్కడ కూడా అనొద్దు. అర్థం మెరిసిపోతుందన్నారండి. దేనివల్ల మెరుస్తుంది? డైరెక్ట్గా సూర్యకాంతి వల్ల మెరుస్తుందా లేకపోతే అద్దంలో ప్రతిఫలించిన సూర్యకాంతి వల్ల మెరుస్తుందా? అద్దంలో ప్రతిఫలించిన సూర్యకాంతి వల్ల మెరుస్తుంది. దానివల్లనే ఇతర వస్తువులు కూడా మెరుస్తున్నాయి. కాబట్టి చిదాభాస, దట్ ఇస్ ది కీ ఎలిమెంట్. చిత్తుకి చిదాభాసకి తేడా ఏమిటో తెలుసిన? చిత్తుకి దేహము, ఇంద్రియములు, బుద్ధి యొక్క పరిచ్ఛేదమేమీ అంటదు, అది స్వతంత్రంగా ఉంటుంది. కానీ చిదాభాస ఆ దేహము, ఇంద్రియములు, బుద్ధితో కలిసి ఉంటుంది. అది బుద్ధిని మైనస్ చేస్తే చిదాభాస ఉండనే ఉండదు. అంచేతే బుద్ధి దేహం నుంచి బయటికి పోయిందనుకోండి, అక్కడ చిదాభాస మీకు ప్రకాశించదు. బుద్ధి ఉండాలి అక్కడ. బుద్ధి ఉంటే ప్రాణం ఉంటుంది, ఇంద్రియములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రాణేషు జ్యోతి అలాగా. కాబట్టి అద్దం పగిలిపోతే సూర్యుడు పగిలిపోయినట్టు కాదు, అద్దంలో ప్రతిఫలించిన ప్రతిబింబమే పగిలిపోయినట్టు లెక్క. ఎనీవే, ఇదంతా గమనించండి. తేన హి వివేకినామపి తత్ర ఆత్మాభిమాన బుద్ధి ప్రథమా. ఎప్పుడైతే ఈ బుద్ధి ఆత్మచైతన్య ప్రతిఫలనమును పట్టుకుని ఆత్మచైతన్యమా అన్నంత గొప్పగా ప్రకాశించేస్తోందో, ఆ కారణం చేతనే పండితులు అనబడే వారికి కూడా, అంటే పండితులు అంటే ఎవరు? కేవలము డబ్బు భోగాలు మాత్రమే కాకుండా ఏదో స్వర్గాది లోకాలు ఉన్నాయి, మనం పుణ్యకర్మలు చేయాలని కర్మలు చేసేవాళ్ళు, మనం ఉపాసన చేసినట్లయితే ఆ దేవతానుగ్రహం వల్ల పుణ్యలోకాలని పొందుతామని ఉపాసనలు చేసేవాళ్ళు, వాళ్ళు వివేకవంతులు, అంటే కొంచెం కొద్దిపాటి వివేకం గలవారు. వాళ్ళు కూడా ఆ బుద్ధికి ఆత్మకి మధ్య ఉండే వివేకాన్ని తెలుసుకోలేక ఆ బుద్ధియే ఆత్మని మొట్టమొదట పప్పులో కాలు వేస్తున్నారు. వాళ్ళు కూడా అలాంటి పొరపాటు చేస్తున్నారు. ఇది పెద్ద విచారము. ఇది మళ్ళీ బుధవారం నాడు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.